కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలను అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఖరీఫ్లో రైతాంగానికి కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగులు, మందులు, సబ్సిడీ ధరకు రైతులకు అందచేయాలని డిమాండ్ చేశారు. ఇక సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలసటి యాదగిరిరావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మట్టిమల్లి సాయుధులు, అలాగే కోట గోపి, చెరువు ఏకలక్ష్మి తదితరులంతా కూడా పాల్గొన్నారు.